సర్వే పేరుతో జరిగిన తప్పుల తడక వ్యవహారం ఎంతో మంది రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. తరతరాలుగా అనుభవిస్తున్న భూములకు కొత్త లెక్కలు చెప్పి కబ్జాలను ప్రోత్సహిస్తున్న వైనానికి నిదర్శనం కాకినాడ జిల్లాలోని ఓ రైతు ఆవేదన. ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జగనన్న సర్వే బాధితుడి కథ ఒక నమూనా మాత్రమే. ప్రభుత్వం మారకపోతే ఇలాంటి వారి గోడు పట్టించుకునే వారుండేవారు కాదనటానికి ఇదొక ఉదాహరణ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురాలు మండలం దుర్గాడ గ్రామంలో జగనన్న సర్వే అక్కడి రైతులందర్నీ అయోమయంలోకి నెట్టేసింది. తప్పులు వేలెత్తి చూపినా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. 18 ఎకరాల 23 సెంట్లు ఉంటే అందులో 14 ఎకరాలు మాత్రమే సర్వే చేసి ఆన్లైన్ రికార్డుల్లోకి ఎక్కించారు. అదేమని అడిగితే కోర్టుకు వెళ్లమని చెప్పారు తప్ప అన్ని ఆధారాలున్నా పట్టించుకోలేదు. కనీసం చుట్టుపక్కల రైతులకు కూడా తెలియకుండా తాము పట్టిన కుందేలకు మూడే కాళ్లన్నారు. ఆ ఊరిలో ఎవరిని కదిపినా ఇదే గోడు. ఈ 18 ఎకరాల భూమి కూడా అన్ని ఎల్పిఎంలు, జాయింట్ ఎల్పిఎంలు, సింగిల్ ఎల్పిఎంలు పెట్టి అందరికి ఇబ్బందులు పెట్టారు. కానీ దీని ఇదే సర్వే నెంబర్ లో 30 సెంట్లు భూమి ఉంటే దాన్ని 1.5 ఎకరానికి ఎక్సెంట్ యాడ్ చేసి ఏ సరిహద్దు రైతు సంతకాలు లేకుండా గొట్లు జరిపి అందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళకి అనుకున్న విధంగా సింగిల్ ఎల్పిఎంతో వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి సర్వే రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళ భూమిని అనేక సార్లు ఆన్లైన్ ఎక్కించడం, పాస్బుక్లు ఇవ్వడం, మ్యూటేషన్లో వాళ్ళకి ఏ విధంగా కలిపితే ఆ విధంగా చేయడం జరిగింది. ఈ గత వైఎస్ఆర్ పరిపాలనలో ఇలాంటి అన్యాయాలు మా ఊర్లో ఎన్నో జరిగాయి. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నాయకుల దృష్టికి తీసుకువెళితే చట్టాన్ని రద్దు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఈ రైతు చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆశంతా జగనన్న సర్వే రద్దు చేసి తన భూమిని తనకు తిరిగి అప్పచెప్పటం మీదనే. నేను ఎలక్షన్ ముందు ఈ నా ఎంజాయ్మెంట్ లో 50 సెంట్లు భూమి ఉంటే 4 తరాలుగా ఇది మా ఆధీనంలో ఉంటే దీంట్లో 50 సెంట్లు బదులుగా రీసర్వేలో 35 సెంట్లు చూపారు. ఈ 35 సెంట్లు ఎందుకు చూపారని అధికార వారిని మండలంలో కలవగా నువ్వు కోర్టులకు వెళ్ళాలి, కోర్టులకు తెలుసుకోవాలనేసి మండల అధికారులు చెప్పారు. నేను ఎందుకు చెప్పుకుంటాను, నేను కోర్టుకి ఎందుకు వెళ్తానండి, నా భూమి నీ ఆధీనంలో ఉంది. గత వైసీపీ గత సీఎం 4 తరాలుగా సీఎంలు మారారు, ఎంఆర్ఓలు మారారు, అందరూ మా భూమిని మాకు ఇచ్చారు. కానీ గత అరాచకాల ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప మా భూములు మాకున్నాయి, మా భూములకు ఎవరు గొడవలకు రాలేదు. మీరు వచ్చిన తర్వాత మీ సర్వేల వల్ల మాకు ఇబ్బంది కలిగి ఆ కబ్జాదారులు అందరూ మా భూమి పడి మా గొట్లను తవ్వి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒక దుర్గాడ గ్రామంలోనే 100 ఎకరాల భూమిలో రీసర్వే అవకతవకలు జరిగాయి. అధికారులు తప్పు చేసి భూమి యజమానులను కోర్టుకు వెళ్లి తప్పు దిద్దించుకోమనటం దుర్మార్గమంటున్నారు రైతులు. ఎన్నడూ గొడవలు లేని రైతుల మధ్య గొడవలు పెడుతున్న సర్వే రద్దు చేయాలని కోరుతున్నారు.